చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ ఎస్సీబీ శాఖ దాడుల్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యంను పోలీసులు ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం మరియు పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని కుప్పం అర్బన్ రూరల్ స్టేషన్లు, రామకుప్పం, గుడిపల్లి, రాళ్లబుడుగూరు తదితర స్టేషన్ల పరిధిలో 50,700 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మద్యం సుమారు 30,78,000 రూపాయలు, 55,700 బాటిళ్ల మద్యాన్ని, 803 లీటర్ల సారాయి మద్యం బాటిల్స్ ను పోలీసులు ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద మా కుప్పం స్టేషన్లో మొత్తం 356 కేసెస్కి గాను 46,370 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వర్త్ 25.93 lakhs ఆఫ్ ప్రాపర్టీని, 6,577 లీటర్స్ ఆఫ్ ఈ ప్రాపర్టీని కర్ణాటకకి సంబంధించిన నాన్ డ్యూటీ పేడ్ లిఫ్టర్ని సీజ్ చేయడం జరిగిందండి. 356 కేసుల్లో ఇవంతా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళతో కలిసి డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పిల్లలందరినీ రిమాండ్కి పంపించడం జరిగింది. సో నమస్తే. ఏఎస్ఎస్సీబీ చిత్తూరండి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద మా కుప్పం స్టేషన్లో మొత్తం 356 కేసెస్కి గాను 46,370 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వర్త్ 25.93 lakhs ఆఫ్ ప్రాపర్టీని, 6,577 లీటర్స్ ఆఫ్ ఈ ప్రాపర్టీ కర్ణాటకకి సంబంధించిన నాన్ డ్యూటీ పేడ్ లిఫ్టర్ని సీజ్ చేయడం జరిగిందండి. 356 కేసుల్లో ఇవంతా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళతో కలిసి డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పిల్లలందరినీ రిమాండ్కి పంపించడం జరిగింది. సో నమస్తే. ఏ బాబు ఇంకల్కి ఏదో 9 వచ్చేసి బీరో ఐడి ఆ లాస్ట్ చూస్తా కౌంట్ చేయండి. ఇప్పుడు గుడిపల్లి ఓకే సార్. ఎక్సైజ్ కేసెస్ సుమారు 164 కేసెస్ బుక్ చేసి 8,923 బాటిల్స్, అలాగే 803 లీటర్స్ ఐడియా ర్యాక్, దీని మొత్తం వాల్యూ వచ్చేసి 5,30,000 రూపీస్. ఇవన్నీ కూడక కర్ణాటక మద్యం సంబంధించినదే. వీరందరూ కూడక ఈ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వీరందరూ కర్ణాటక నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొచ్చి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏపీలో అమ్మడము అది నేరము. ఆ విధంగా అమ్మే వారి అందరి దగ్గర నుంచి మనము సీజ్ చేసి వీరి పైన దగ్గర దగ్గర 164 కేసులు తీసేసి 5,30,000 క్యాష్ రికార్డ్ చేసి 8,000 చిల్లర ఈ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.